హాయ్ ఫ్రెండ్స్, స్వీట్ షాల్లో దొరికేలాగ మైసూరు పాక్ ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఒక కప్పు నిండా శనగపిండి తీసుకుని జల్లించుకోవాలి. జల్లించి పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఆ కడాయిలో పోసి మన శనగపిండి బాగా వేయించుకోవాలన్నమాట. స్మెల్ వస్తుంది మీకే. ఒక మంచి స్మెల్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా వేగిన తర్వాత శనగపిండి పక్కన తీసి పెట్టుకుని ఇప్పుడు హాఫ్ కప్పు నేను నెయ్యి, హాఫ్ కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుని మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకుని ఆల్రెడీ మనం వేపు పెట్టుకున్న శనగపిండిలో హాఫ్ కప్పు నెయ్యిని నూనె పోసి కలుపుకుని బాగా పక్కన పెట్టుకుని ఇప్పుడు ఏ కప్పుతో అయితే నేను శనగపిండి తీసుకున్నాను ఆ కప్పుతోనే షుగర్ తీసుకుని ఒక కప్పు పోసుకున్నా. మీరు కావాలనుకుంటే ఇంకా హాఫ్ కప్పు మిక్స్ చేసుకోవచ్చు. మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తినరు కాబట్టి, మైల్డ్గా తింటారు కాబట్టి ఒక కప్పే యూజ్ చేసిన. దాంట్లో పాలు కప్పు వాటర్ పోసి బాగా కలుపుకుని తీగు పక్కన వచ్చే అంత లోపల బౌల్లోకి నూనె గ్రీస్ చేసి పెట్టుకుని పోసి పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇలాంటి ఇప్పుడు ఇది తీగు పాకం వచ్చినాక లైట్ తీగు పాకం రావాలి. ఎక్కువ ముదురు పాకం వచ్చిందంటే మళ్ళీ గట్టిగా ఉంటుంది. బాగా కలుపుకున్న కద్ద చూడండి. ఒక తీగు పాకం వచ్చినాక ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండిని తీసి పోసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకుని ఇది ఉడికే టైంలో మనం ఆల్రెడీ హాఫ్ కప్పు నెయ్యి నూనె ఉంది కదా, ఉడికే టైంలో 2 టేబుల్ స్పూన్ పోసి బాగా కలుపుకోవాలి. ఆ నూనె అనేది అబ్జర్వ్ చేసినాక మనం మళ్ళీ నూనె పోయాలన్నమాట. అబ్జర్వ్ చేసినాక మళ్ళీ నూనె పోసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటా, చెయ్యి వదలకుండా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. కలుపుతూ ఉంటే మనకి ఇది గుల్ల గుల్లగా అది పూసినలాగా తెలుస్తుంది. 2 టేబుల్ స్పూన్ పోస్తా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇది పూసిన తర్వాత మీకు కావాలంటే ఒక ప్లేట్లో వేసి ఉంటు పట్టుకోవచ్చు, లేకపోతే మీకే తెలుస్తుంది వీడియోలో చూసినారంటే బాగా పూసిపోతుంది. ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. మిగిలిన నెయ్యి కానీ నూనె కానీ ఉంటే పోసి దింపి ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఆల్రెడీ గిన్నెకి నూనె పోసి పెట్టుకున్నాం కదా, నూనె నెయ్యి కలిపి మిక్స్ చేసింది ఆ బౌల్లోకి పోసుకుని టూ టైమ్స్ ట్యాప్ చేసుకుని ఎక్కువ అదుంకోకుండా ఒక 10 మినిట్స్ ఆరిన తర్వాత వేల్లోనే పీస్ చేసి పెట్టుకుని ఆరిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తిక్కి పోసుకుని ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు సెంటర్ పార్ట్ అంతా మీకు బ్రౌనిష్ కలర్ వచ్చింది చూడండి. కావాలంటే స్వీట్ షాల్లో మనకి బ్రౌన్గా దొరుకుతుంది కదా, అలానే వచ్చింది. అన్ని పీసులు తీసుకుని మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ మీకు ఒకళ్ళకి రాకపోతే నైఫ్తోనే మళ్ళీ కట్ చేసుకోండి, వచ్చేస్తుంది. దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాకు స్వీట్ షాల్ స్టైల్ రెసిపీ ఎంతో ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో రుచికరమైన మైసూర్ పాకు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.